ప్రధాన బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు హన్మకొండలోని ఎన్జీఓ కాలనీలోని ఎస్వీ కన్వెన్షన్ హాల్లో సన్నాహక సమావేశం జరిగింది. బండి సంజయ్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, గరికపాటి మోహన్ రావు, మాజీ మంత్రులు మరి శశిధర్ రెడ్డి, జి విజయ రామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి హన్మకొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, గంగాడి కృష్ణారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కిరాణా దుకాణం లాంటిదని, కేసీఆర్ దృష్టిలో ఆ పార్టీ అంటేనే షాపింగ్ మాల్ లాంటిదని విమర్శించారు బండి సంజయ్. ఇప్పుడు ఆ పార్టీలో మరో కాస్ట్లీ మెటీరియల్ వచ్చి చేరిందన్నారు. కేసీఆర్ దగ్గర డబ్బులకు కొదవలేదని, ఎంత డబ్బైనా పెట్టి కొనేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీకి త్యాగాల చరిత్ర ఉందని, కార్యకర్తలు ఎందరో జైలు పాలయ్యారని అన్నారు. సామ జగన్మోహన్ రెడ్డి వంటి వారు ప్రాణాలనే త్యాగం చేసిన చరిత్ర ఓరుగల్లుకు ఉందన్నారు. ఇంతటి పవిత్రమైన గడ్డకు ప్రపంచమే ది బాస్ అంటూ కీర్తించిన ప్రధాని మోదీ రాబోతున్న నేపథ్యంలో ఆయనకు కనీవిని ఎరగని రీతిలో ఘనస్వాగతం పలికి చరిత్ర సృష్టిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జనగర్జన సభకు ప్రభుత్వమే అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు కొమిటిరెడ్డి వెంకటరెడ్డి. డబ్బులు కడతామన్నా ఆర్టీసీ బస్సులు ఇవ్వడం లేదన్నారు. ఇతర వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారని ఆరోపించారు. ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ సభకు అడుగడుగున ఆంక్షలు విధించడం ఏంటి? కేసీఆర్ కు చెప్పదొక్కటే, ప్రజాస్వామ్యంలో విపక్షాలకు సభలు, పోరాటాలు, ధర్నాలు నిర్వహించుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. ఇతర వాహనాలను కూడా ఆపేసి పోలీస్ స్టేషన్కు తరలించారన్నారు. ఇలా కక్షగట్టి మరీ జనాన్ని కాంగ్రెస్ సభకు రాకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడు చూడలేదన్నారు. తాము ప్రజల పక్షాన పోరాడేందుకు సభలు పెట్టుకుంటుంటే ఇలా నిర్బంధం తరహా చర్యలు సరికాదని హితవు పలికారు. ఆఖరికి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత నిరకుతిశత్వాన్ని చూడలేదని అన్నారు. సొంత రాష్ట్రంలో ఈ నిర్బంధం ఏంటి అని కొమిటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహంతో ప్రశ్నించారు. గత 9 ఏళ్లుగా కాంగ్రెస్ శ్రేణులను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, అయినప్పటికీ తాము న్యాయపరంగా పోరాడుతున్నామనే తప్ప హద్దు మీరలేదని చెప్పారు. ఖమ్మంలో సభ జనగర్జన కాదు, ధన గర్జన సభ అంటూ వైఎస్ఆర్ అభిమాని ఎక్కటి గురుప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే, ప్రజల్లో చెరకని ముద్రవేసి ఎన్నో సంక్షేమ పథకాలను వైఎస్ నెలకొల్పారని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయిలో ఉంచిన వైఎస్ఆర్ ఫోటోలు ఎక్కడా లేకుండా చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పొంగులేటి ఫోటోలను ప్రచురించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో చిత్ర బృందమే ఆసక్తికర లీకులు చేయడం ఓ ట్రెండ్గా మారింది. తాజాగా బ్రో చిత్రం నుంచి పవన్ కళ్యాణ్ పిక్ను దర్శకుడు సముద్రకిని లీక్ చేశాడు. ఓ క్లబ్లో పవన్ కళ్యాణ్ను చూసి అమ్మాయిలు హుషారుగా కేరింతలు కొడుతున్న దృశ్యాలను ఈ ఫోటోలో చూడొచ్చు. బ్రో చిత్రంలో మన బ్రో అంటూ సముద్రానికని ఈ ఫోటోకు క్యాప్షన్ పెట్టాడు. కాసేపట్లోనే ఈ ఫోటోకు వేల సంఖ్యలో లైక్లు, రీట్వీట్లు, వ్యూస్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరం తేజ్తో కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. సముద్రకని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న బ్రో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయకులు. ఈ చిత్రం జూలై 28 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇవాళ గోదావరిలో నీటి లభ్యతపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇంజనీర్ల హాజరుకానున్నారు. వర్షాభావ పరిస్థితులు, జలాశయాల్లో నీటి మట్టం, నీటి అవసరాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో పరిస్థితులపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ సచివాలయంలో రివ్యూ చేయనున్నారు. గోదావరి పరివాహక ప్రాంతం పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు సమావేశంలో పాల్గొననున్నారు. గోదావరి పరిధిలోని ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి నిల్వలు, వర్షపాతం, తాగు, సాగునీటి అవసరాలు తదితరాలపై పూర్తి స్థాయిలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. వర్షాకాలం నేపథ్యంలో మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల కష్టాలను దూరం చేస్తున్నట్లు మంత్రి తలసాని అన్నారు. మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని మారేడుపల్లి శ్రీ చైతన్య కాలేజీ వద్ద మనోహర్ థియేటర్, మారుతి వీధి సమీపంలో నూతనంగా 75 లక్షల వ్యయంతో సీసీ రోడ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నాలాల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తలసాని తెలిపారు. ఎస్ఎన్డీపీ కింద నాలాల పునరుద్ధరణ అభివృద్ధి పనులను చేపట్టామని పేర్కొన్నారు. కొంతమంది నాయకులు చేసిన అభివృద్ధి ఏమీ లేకపోయినప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తలసాని ఆరోపించారు.
తెలంగాణ మంత్రులు అధికారుల బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తుంది. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ తో పాటు ఉన్నతాధికారులు అక్కడి పర్యాటక ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. పర్యటనలో భాగంగా కొరియా యోసు పట్టణంలోని ప్రపంచ ప్రసిద్ధి కాంచిన మ్యూజికల్ ఫౌంటైన్ బిగ్ ఓ షోను సందర్శించారు. అనంతరం మ్యూజికల్ ఫౌంటైన్ పనితీరు గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నమూనాను అధ్యయనం చేసి అంతకంటే మెరుగైన ఆధునిక మ్యూజికల్ ఫౌంటైన్ను కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ లో ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రుల బృందం వెల్లడించింది. దక్షిణ కొరియాలోని పర్యాటక ప్రదేశాల పనితీరు సాంకేతికతను అందిపుచ్చుకొని రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇంధన పరివర్తనపై సీఏ శాంతి కుమారి అధ్యక్షత రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర స్థాయి కమిటీ ప్రధాన లక్ష్యం రాష్ట్ర కార్బన్ ఉద్గార తీవ్రత తగ్గింపు రోడ్ మ్యాప్ను అభివృద్ధి చేయడం, అమలు చేయడం, సంప్రదాయం నుండి సంప్రదాయేతర శక్తికి బదిలీ చేయడం వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధనం సంచిత సామర్థ్యం 6335 మెగావాట్లుగా ఉందని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఇంధన మిశ్రమంలో పునరుత్పాదకలను అవలంబిస్తున్న దేశంలోనే తెలంగాణ అగ్రగామిక ఉందన్నారు. FY23లో పునరుత్పాదక శక్తిని స్వీకరించడం 9.8% నుండి FY24లో 14.1%కి పెరిగిందని సిఎస్కో అధికారులు వివరించారు. ఇంధన పరిరక్షణ చర్యలను అవలంబించడంలో తెలంగాణ అగ్రగామిక ఉందని, ఇంధన సామర్థ్య ఉపకరణాలు పరిరక్షణ చర్యలను ప్రజలు వినియోగానికి ప్రోత్సహించడం దీని లక్ష్యమని శాంతి కుమారి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సత్తా చాటేందుకు నిర్వహించనున్న జనగర్జన బహిరంగ సభకు ఖమ్మం ముస్తాబైంది. ఎటు చూసినా నగరం చుట్టూరా కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్స్, భారీ ఫ్లెక్సీలతో కాంగ్రెస్ లో సరికొత్త సందడి సంతరించుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఈ బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ భారీగా జనసమీకరణతో సత్తా చాటాలని యోచిస్తుంది. ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్ సమీపంలోని ఖాళీ స్థలంలో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఇవాళ సాయంత్రం 5 గంటలకు రాహుల్ ఖమ్మం చేరుకోనున్నారు. 5:30 రాహుల్ గాంధీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ తర్వాత రోడ్డు మార్గాన తిరిగి గన్నవరం వెళ్లనున్నారు. ఇక ఇదే బహిరంగ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఆయన అనుచరులు రాహుల్ సమక్షంలో పెద్ద ఎత్తున హస్తం గూటిలోకి వెళ్లనున్నారు. ఖమ్మం సభ నుంచే ఎన్నికల సమర శంఖాన్ని పూర్తించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా భారీ జనసమీకరణకు టీ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, జీతంతర్ రెడ్డి తదితరులు వరంగల్కు వెళ్లనున్నారు. ఉప్పు నిప్పుగా ఉన్న ఈటల, బండి ఒకే వేదిక పంచుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు సన్నాహక సమావేశం ఏర్పాట్లను బీజేపీ నేతలు పరిశీలించనున్నారు. ఈ నెల 8న తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభకు బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. వరంగల్ సభతో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుతుంది. ఖమ్మంలో నేటి కాంగ్రెస్ సభకు ధీటుగా వరంగల్లో మోదీ సభను నిర్వహించాలని కమలం నేతలు నిర్ణయించారు. ప్రధాని మోదీ వరంగల్ పర్యటనలో భాగంగా కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ బీజేపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ మెట్రో రైలు చరిత్ర సృష్టించింది. 2017 నవంబర్ 29 మెట్రో రైలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 40 కోట్ల మంది ప్రయాణించారని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ప్రతిరోజు సుమారు 4.90 లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారని తెలిపారు ఎన్వీఎస్ రెడ్డి. మరికొన్ని రోజుల్లో ఈ సంఖ్య 5 లక్షలు దాటుతుందన్నారు. రోజుకు 6.70 లక్షల మంది ప్రయాణం చేసేందుకు అడుగునంగా మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపు 1000 ట్రిప్పులు తిరుగుతున్నట్లు అంచనా వేశారు. ప్రస్తుతం ప్రతిరోజు 1.20 లక్షల మంది విద్యార్థులు, 1.40 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు మెట్రో జర్నీ చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. విద్యార్థుల కోసం కొత్తగా స్టూడెంట్ పాస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాస్ తో విద్యార్థులు 20 ట్రిప్పుల ఛార్జీతో 30 ట్రిప్పులు ప్రయాణించవచ్చని ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రో రైల్ తెలిపింది.
ఇరవై రైడ్లకు రీఛార్జ్ చేసి ముప్పై రోజుల్లో ముప్పై రైడ్లను పొందండి అంటూ మెట్రో అధికారులు ట్వీట్ చేశారు. కాలేజీ ఐడి కార్డు చూపించి ఈ పాస్ పొందవచ్చని తెలిపారు. అయితే స్టూడెంట్ పాస్ స్మార్ట్ కార్డు రూపంలో అందుబాటులో ఉంటుందని, ఈ పాస్ సహాయంతో నెల రోజుల్లో ముప్పై రైడ్కు అవకాశం ఉంటుందని అంటున్నారు. పాస్ ను 9 నెలల వ్యాలిడిటీతో ఇవ్వనున్నారు. అంటే ఈ ఏడాది జూలై 1 నుండి వచ్చే ఏడాది మార్చి 31 వరకు పాస్ అందుబాటులో ఉంటుంది. జేఎన్టీయు, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, దిల్సుఖ్ నగర్ స్టేషన్లలో పాస్ పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా ఆలయానికి మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ అదనపు భద్రతను కల్పించింది. భద్రత కోసం 74 మంది ఎంఎస్ఎఫ్ జవాన్లను కేటాయించారు. బాంబే హైకోర్టు అనుమతితో ఆలయ గర్భగుడి 5 ప్రవేశ ద్వారాల వద్ద జవాన్లు రక్షణ కల్పించనున్నారు. వీరితో పాటు 100 మంది పోలీసులు క్యూ కాంప్లెక్స్, చెకింగ్ పాయింట్, ఆలయ పరిసరాల్లో విధులు నిర్వహిస్తారు. షిరిడి సంస్థాన ట్రస్ట్ సొంతంగా మరో 600 మందిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకుంది. వీరు కాంప్లెక్స్, ప్రసాదాలయం, భక్తి నివాస్ సహా వివిధ ప్రాంతాలలో ఉంటారు. షిరిడిలో సిఐఎస్ఎఫ్ అధికారులతో భద్రత కల్పించాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే మే 1న స్థానికులు బంద్కు పిలుపునిచ్చారు. స్థానిక మంత్రి చొరవతో దీనికి ముగింపు పలికారు. ఈ క్రమంలో ఇప్పుడు మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్తో షిరిడి ఆలయానికి భద్రతను కల్పించారు. 74 మంది కోసం షిరిడి ట్రస్ట్ నెలకు 21 లక్షల రూపాయల ఖర్చును భరించాల్సి ఉంటుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. వెబ్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాజర్లు ట్విట్టర్లను యాక్సెస్ చేయలేకపోయారు. కొంతమంది ట్వీట్ చేయగా రేట్ లిమిట్ ఎక్సిటెడ్ అని వస్తుంది. దీంతో ఎలాన్ మాస్క్ కు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 2 గంటల పాటు ఈ సమస్య నెలకొందని డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ పేర్కొంది. ట్విట్టర్ సేవలకు అంతరాయం నేపథ్యంలో ట్విట్టర్ డౌన్ హ్యాప్ డాక్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ అంతరాయంపై ట్విట్టర్ మాత్రం స్పందించలేదు. కాంగ్రెస్ లీడర్ల నడుమ ఆర్థిక వ్యవహారం చిచ్చురేపింది. మాజీ మంత్రి గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ పై చెక్ బౌన్స్ కేసు పెట్టారు. ఒకే పార్టీకి చెందిన లీడర్ల నడుమ గొడవ చెలరేగడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది జూన్ 30న వినోద్ దగ్గర ప్రేమ్ సాగర్ రావు 25 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులకు సంబంధించి జూలై 25న చెక్ ఇచ్చాడు. 2 వారాల్లో అకౌంట్లో డబ్బులు వేస్తానని డిపాజిట్ చేసుకోవాలని చెప్పాడు. కానీ చెక్ గడువు ముగిసిన డబ్బులు వేయలేదు. నవంబర్ 4న మరో చెక్ ఇచ్చాడు. అది కూడా బౌన్స్ అయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మే 10న వినోద్ తన అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీస్ పంపించాడు. అనంతరం ఈ నెల 27న హైదరాబాద్ 6వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశారు. ఇద్దరు కాంగ్రెస్ లీడర్ల మధ్య డబ్బుల పంచాయతీ నెలకొనడం, అది కాస్త కోర్టు మెట్లు ఎక్కడం దాకా వెళ్లడంతో ఆ పార్టీ లోపల బయట చర్చనీయాంశంగా మారింది.